అధ్యక్ష, ఈరోజున బడ్జెట్ ప్రజెంటేషన్ అయిన తర్వాత బడ్జెట్ డిస్కషన్ మీద వివిధ డిపార్ట్మెంట్ల యొక్క డిమాండ్స్ మీద పరిపూర్ణంగా గిలిటన్ అవ్వకుండా చేయించినటువంటి డిస్కషన్ చేయించినవి కాకుండా పాస్ చేసి చేయించినటువంటి మీకు అభినందనలు తెలియపరచాలి అధ్యక్ష. మన హౌస్లో యూజువల్ ప్రాక్టీస్ ఎక్కువ డిమాండ్స్ చేపట్టకపోవడం అది ఒక ఆనవాయితీగా వచ్చింది అధ్యక్ష. అటువంటిది ఈరోజు డిమాండ్స్ కూడా పాస్ చేయించారు, చాలా సంతోషం. అయితే డిమాండ్స్లో కూడా చాలామంది మాట్లాడారు అధ్యక్ష, వేరియస్ డిమాండ్స్లో వేరియస్ మెంబర్స్ కూడా మాట్లాడారు, బడ్జెట్లో మాట్లాడారు, ఇప్పుడు దాదాపు 7 మెంబర్స్ వరకు కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. బోండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా మన బండారు సత్యనారాయణ గారు, రాధాకృష్ణ గారు, మృణాన్ గారు, విష్ణు కుమార్ రాజు గారు, తర్వాత అధ్యక్ష మోహన్ రెడ్డి గారు, చాందుబాష గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. చాలా విపులంగానే మాట్లాడారు అందరూ కూడా. నేను కూడా మొన్న చాలా విపులంగా సమాధానం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు గౌరవ సభ్యులందరినీ కూడా అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తున్నాయి. ఈ బడ్జెట్ని విష్ణు కుమార్ రాజు గారితో సహా అప్రిషియేట్ చేసినందుకు చాలా సంతోషం అధ్యక్ష. ఎంచేతంటే బడ్జెట్ రూపొందించేటప్పుడే నేను కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా వివిధ మినిస్టర్స్ తోటి వివిధ డిపార్ట్మెంట్లతో కూర్చున్నప్పుడు చాలా స్పష్టంగా ఈరోజు సమాజంలో ఉండేటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు పరిష్కరించడానికి మన బడ్జెట్ ఏ విధంగా దోహదపడుతుంది అనే దాని మీద ఎక్సర్సైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే అన్ని సమస్యలు ఒకసారి పరిష్కరింపబడతాయని ఎవరు అనుకోలేరు. ఇంచేదంటే బడ్జెట్ అంతా చూస్తే 193,000 కోట్ల దగ్గర దగ్గర అధ్యక్ష అప్రోపరేషన్ బిల్ ఉంది. ఈ 193,000 కోట్లలో మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పోతుంది, కొంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. దీంతో అన్ని సమస్యలు కాదు, ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పేదవాళ్ళకు ఉండేటువంటి సమస్యలు చాలా వరకు కూడా పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా సమాజం నుంచి వచ్చినటువంటి ఏవైతే అర్జీలు ఉన్నాయో ఆ అర్జీలన్నీ కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. అందుకనే నేను మొదట్లోనే చెప్పాను, ఇది ప్రజల యొక్క సంక్షేమ బడ్జెట్ అని ఆ విధంగా పెట్టడం జరిగింది. సభ్యులు కూడా చాలా స్పష్టంగా వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు, చాలా సంతోషం అధ్యక్ష. అయితే ఇది మాకు 10వ బడ్జెట్, ఇప్పుడు ఈ టర్మ్లో 4వ బడ్జెట్ అధ్యక్ష. ఈ 4 బడ్జెట్లు ప్లస్ ఇంతకుముందు 6 బడ్జెట్లు. సరే, ఈ బడ్జెట్ ఈ టర్మ్ వేరు, మిగతా టర్మ్ వేరు అధ్యక్ష. ఈ టర్మ్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి బైఫర్కేషన్ ఇష్యూ, ఈ బైఫర్కేషన్లో అనేక రకాలు, సరే పొలిటికల్గా అనేక రకాలు ఉండొచ్చు, లేకపోతే వేరే విధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్లో ఉండొచ్చు, ఫైనాన్సెస్ సంబంధించింది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష ఈ బైఫర్కేషన్ వల్ల. ఇంతెంత ఆ ఫైనాన్సెస్లో వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా మనకు ఉండేటువంటి రెవెన్యూస్ ప్రాపర్గా ఉపయోగించుకోవడం ద్వారా, మన రెవెన్యూస్ కొన్ని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోవడమే కాకుండా, ఉదాహరణకు అధ్యక్ష మన ట్యాక్స్ ఓన్ రెవెన్యూలో దాదాపు రెవెన్యూ ఎక్స్పెండిచర్ 84% దగ్గర దగ్గర పోతుంది అధ్యక్ష. అంటే మనకి మిగిలేదు తక్కువ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా పెద్దగా రావడం లేదు. బడ్జెట్లో చూపిస్తున్నాం కానీ పెద్దగా రావడం లేదు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా. ఈ సంవత్సరం జిఎస్టీపీ పెట్టినప్పుడు జిఎస్టీపీలో నేను లాస్ట్ టైం కూడా చేయను, 5 స్టేట్స్లో మనం బెటర్గా ఉన్నాం అధ్యక్ష. దానివల్ల జిఎస్టీలో ఒకవేళ కొంత షార్ట్ ఫాల్ వచ్చినప్పటికీ కూడా దానివల్ల మనకి కాంపెన్సేషన్ వస్తుంది కాబట్టి అది షార్ట్ ఫాల్ నేను నింపడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అంచేత ఓవరాల్గా ట్యాక్స్ రెవెన్యూ బాగున్నప్పుడు కూడా కమర్షియల్ ట్యాక్స్లో కొంత షార్ట్ ఫాల్ ఉంది అధ్యక్ష. బట్ ఈ సంవత్సరం చూస్తే ఎక్సైజ్ బాగుంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ బాగుంది, వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్స్ అన్నీ కూడా బాగానే చేశారు,
ఫారెస్ట్ అయితే వాళ్ళు ఇచ్చేటువంటి రెవెన్యూ చాలా తక్కువ కానీ బట్ వాళ్ళది నెగిటివ్ గ్రోత్ ఉంది దిశలో. అదేవిధంగా మైన్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మైన్స్లో కూడా కొత్త పాలసీ తయారు చేయాలనుకుంటున్నాం. ఆ కొత్త పాలసీ వచ్చినట్లయితే మైనర్ మినరల్స్ వరకు కూడా కొత్త పాలసీ తీసుకొచ్చినట్లయితే దాంట్లో మనకు రెవెన్యూస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అంచేత ఈ బైఫర్కేషన్ వచ్చిన తర్వాత బైఫర్కేషన్ వల్ల వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు చాలా ఉన్నాయి ఆ దేశం. ఇంచేత అవన్నీ కూడా చాలా వరకు కూడా యాక్ట్లో తెలియపరిచారు. ఈ యొక్క సమస్యలు ఉదాహరణకి రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది 14-15లో, అదేవిధంగా 14th ఫైనాన్స్ కమిషన్ తీస్తే మొత్తం 5 సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది ఆ దేశాలు. ఇది 4th ఇయర్ నడుస్తుంది. 19-20 తోటి 14th ఫైనాన్స్ కమిషన్ అయిపోతుంది, మళ్ళీ 20-21 నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేస్తుంది ఆ దేశాలు. అంచేత ఈ యొక్క ఇప్పటికే దాదాపు 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అనుకున్నప్పటికీ కూడా, అంటే ఎవరిని విమర్శించరు కదా, అనుకున్న రీతిలో చట్టంలో చెప్పినటువంటి కానీ, అంటే బైఫర్కేషన్ యాక్ట్లో చెప్పినటువంటి కానీ, మనకి ఇచ్చినటువంటి హామీలు కానీ ఇవన్నీ కూడా దిశ, దే ఆర్ నాట్ పొలిటికల్ ఇష్యూస్, దే ఆర్ రిలేటింగ్ టు ది ఫైనాన్షియల్ ఇష్యూస్. ఆ ఫైనాన్సెస్ రాకపోయినట్లయితే ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలుసున్నటువంటి విషయమే. సరే, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి, ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అవన్నీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా మన తరపున కూడా ఇన్వెస్ట్ చేయవలసి వస్తుంది. అంతేత ల్యాండ్ కాస్ట్ మనం పెట్టుకోవాలి, ల్యాండ్ మనం పెట్టుకోవాలి, కాంపౌండ్ వాళ్ళు మనం పెట్టుకోవాలి. ఇన్స్టిట్యూషన్స్తో కొన్ని వచ్చాయి, కొన్ని మన స్టేట్లో స్టార్ట్ చేయలేదు, వేరే స్టేట్స్లో స్టార్ట్ చేశారు, అక్కడ మన పేరు మీద రన్ అవుతూ ఉన్నాయి దిశ. అంచేత ఏదేమైనప్పుడు కూడా ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ముఖ్యంగా బైఫర్కేషన్ యాక్ట్లో ఉండేటువంటి హామీలు పూర్తిగా అమలు జరగకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఫైనాన్షియల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు దిశ. దాంట్లో ముఖ్యంగా రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించిన వరకు వస్తాను దిశ దాంట్లో. అందుచేత మనకి ఈ రోజున జరిగేటువంటిది కూడా చూస్తే దిశ, అంచేత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం కేంద్ర ప్రభుత్వం మీద. కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్లో కూడా ఏ విధమైనటువంటి పాజిటివ్గా స్పందించలేదు, అందుచేత ఇటువంటి పొలిటికల్ పరిస్థితి వచ్చింది. అంచేత ఎంత చెప్పినప్పుడు కూడా మనకు రావాల్సింది, మనం ఏమీ వీఆర్ నాట్ బ్యాగింగ్ ఎనీవన్, వీ హావ్ గాట్ రైట్ టు డిమాండ్. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఆ రోజు అలయన్స్ పార్టీ ఉన్నప్పటికీ, లేకపోతే ఈ రోజున బయటకు వచ్చినప్పటికీ కూడా మేము డిమాండ్ చేసేది మా హక్కులను డిమాండ్ చేస్తున్నాం. హక్కులు ఎట్లా ఏర్పడ్డాయి, పార్లమెంట్లో ఎంటైర్ పార్లమెంట్ బిల్లు పాస్ అయిన తర్వాత, ఆ బిల్లు వచ్చిన తర్వాత, ఆ బిల్లు చట్టం అయిన తర్వాత, ఆ చట్టంలో ఉండేటువంటి పాలసీ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ మేబీ ఒక గవర్నమెంట్ ఉంటుంది, ఒక గవర్నమెంట్ పోతుంది, బట్ పార్లమెంట్లో పాస్ చేసినటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది కంటిన్యూస్ ఎనాక్ట్మెంట్. ఆ కంటిన్యూస్ ఎనాక్ట్మెంట్, ఆ కంటిన్యూస్ ఎనాక్ట్మెంట్లో ఉండేటువంటి ఇష్యూస్ ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చేపట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అవి మేము చేపట్టలేమంటే చేపట్టలేమని చెప్పాలి, లేకపోతే దానికి అమెండ్మెంట్లు చేసుకోవాలి. సో అది చేయడం లేదు, ఇది చేయడం లేదు, ఏది చేయకుండా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఉంది ఫైనాన్షియల్గా అనేటువంటిది ఈ సందర్భంగా మొట్టమొదటిగా మనవి చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవది, పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీ ఒక విధంగా చెప్తే మనందరికీ డెమోక్రసీలో రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఇవి టెంపుల్స్, డెమోక్రటిక్ టెంపుల్స్. భారతదేశానికి సంబంధించిన పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ టెంపుల్ అనేది అందరూ అంటున్నారు, ఆల్ పార్టీస్ అంటారు. కానీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలు కానీ, పార్లమెంట్ సాక్షిగా తయారు చేసిన చట్టంలో కానీ గౌరవించలేనప్పుడు ఈ డెమోక్రసీలో జరిగేటి ఏంటి అనవలసినటువంటి బాధ్యత ఉంది ఆ దేశం. డెమోక్రసీలో ఇంతకంటే హయ్యెస్ట్ బాడీస్ ఏమున్నాయి, చట్టం చేసే అధికారం మనకు ఉంది, చట్టం చేసే అధికారం పార్లమెంట్కు ఉంది, వాళ్ళ పరిధి వాళ్ళకుంది, మన పరిధి మనకుంది. చట్టాలు తయారు చేసి హామీలు ఇచ్చిన తర్వాత ఏ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చాడు హామీ అనేది ఇట్ ఇస్ ఇమ్మీడియట్ టు ద స్టేట్. ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా అనేటిది ప్రధానమైనటువంటి అంశ ఉద్దేశం. ఎందుచేతంటే ఇప్పటి వరకు కూడా ఒక ఫైనాన్షియల్ ఇష్యూసే కాకుండా, ఇందాక విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు, చాలామంది ఎంప్లాయీస్, నిన్న కూడా నేను క్వశ్చన్ చేశాను కౌన్సిల్లో, ఆన్సర్ చేశాను అధ్యక్ష, చాలామంది ఎంప్లాయీస్ ఈరోజు మీరు రోడ్డు మీద ఉన్నారు, ఏవిధి ఫైనలైజ్ చేయరు. రెండు రాష్ట్రాలకు ఇబ్బంది ఉంటే
కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి సెటిల్ చేయవలసిన బాధ్యత చట్టంలో చెప్తుంది, అది కూడా సెటిల్ చేయడం లేదు. అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ మనకి అనుకూలంగా రావడం లేదు, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ సెటిల్ చేయడం లేదు. మనకి ఈనాడు ఉదాహరణకు చెప్తే పవర్ సెక్టార్లో దిశ పవర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డు పడ్డారు, కోర్టు కూడా చెప్పింది. తర్వాత వాళ్ళకి శాలరీస్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ పోస్టింగ్స్ ఇవ్వడం లేదు. వాళ్ళు మన చుట్టూ తిరుగుతున్నారు, మనం చేసేది ఏం లేదు అధ్యక్ష. ఇంచేతంటే నేను చేయగలిగింటే మేము చేస్తాము, ఇంచేతంటే చాలామంది ఎంప్లాయీస్ చాలా ఇచ్చాం. విష్ణుకుమార్ రాజు గారు కూడా చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్కి 6,000 పోస్టులు పర్మిషన్ ఇచ్చాము, ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ బడ్జెటే దాదాపు 6,000 కోట్లు, దగ్గర 6,000 నుంచి 7,000 కోట్ల మధ్యన ఉంది. వాళ్ళు కావాలంటే కార్యక్రమాలన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ టైం మన స్టేట్ సెపరేట్గా ఏర్పడినప్పుడు వాళ్ళు కాదంటే ఆ రోజు నా డీజీ వాళ్ళందరూ కూడా మంత్రి గారు వీళ్ళంతా వస్తే ఓన్లీ వెహికల్స్ పర్చేజ్కి 100 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. అంచేత మన అందుకనే కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ చేస్తున్నాం ఒకటి కూడా. అంచేత ఎక్కడా కూడా నో అని అనడం లేదు, అంచేత అడ్జస్ట్మెంట్లు చేసుకుని చేస్తున్నాం అధ్యక్ష. అంచేత ఈ బైఫర్కేషన్లో వచ్చినటువంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఈనాడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచనగా పెట్టుకునే మనకు ఉండేటువంటి రెవెన్యూస్ని ప్రాపర్గా ఉపయోగించుకోవడానికి 1-2 రూపాయలు వచ్చినప్పటికీ కూడా అవి సద్వినియోగపరచుకుని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజున ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అది దిశ ఈనాడు చూస్తే అయితే కోఆపరేటివ్ అంటే ఈ సందర్భంగా సప్లిమెంటరీ గ్రాంట్స్ కూడా ఉన్నాయి. దిశ గవర్నమెంట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పడానికి ఈనాడు దగ్గర 24,000 కోట్లు పైచీలకు సప్లిమెంటరీ గ్రాంట్స్ పెట్టాం. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో హైయెస్ట్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టినటువంటి డిపార్ట్మెంట్లు చూస్తే ఇవంతా కూడా ఊరికే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాదు, ఇదంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. మన అసెట్స్ క్రియేట్ చేయడానికి చేసినటువంటి ఒక్కొక్క ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ చేయగలిగితే దానివల్ల అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ ప్రజలకు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున సప్లిమెంటరీ గ్రాంట్స్ కూడా దీంతో పాస్ చేస్తున్నాం అధ్యక్ష. అది దాదాపు 24,000 కోట్ల పైచీలకు ఈ రోజున సప్లిమెంటరీ గ్రాంట్స్ కూడా గౌరవ సభ్యులు పాస్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రోజున కొత్త పేరు వచ్చింది అధ్యక్ష ఇవి ప్రజాస్వామ్యానికి. అంటే మనకు రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడే ఫెడరల్ స్ట్రక్చర్ని తయారు చేశారు. ఈ ఫెడరల్ స్ట్రక్చర్ని తయారు చేసిన తర్వాత ఈ ఫెడరల్ సిస్టమ్ని డిమాలిష్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఫెడరల్ సిస్టంలో స్టేట్స్ వర్సెస్ సెంట్రల్ అధ్యక్ష ఆల్వేస్ స్ట్రగుల్. ఏంచేతంటే స్టేట్కి సెంట్రల్కి ఉండేటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ కానీ, లెజిస్లేటివ్ రిలేషన్స్ కానీ, అదేవిధంగా ఫైనాన్షియల్ రిలేషన్స్ కానీ, ఫిస్కల్ రిలేషన్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే అధ్యక్ష ఎక్కడికక్కడ ఈ యొక్క స్టేట్స్కి ఉండేటువంటి పవర్స్ తీసేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ఆనాడు ఈనాడు బహుశా రేపు ఎట్లా ఉంటుందో తెలియదు అధ్యక్ష. అంచేత ఇప్పుడు కొత్తగా కోఆపరేటివ్ ఫెడరలిజం అని పెట్టారు అధ్యక్ష. ఈ ఇష్యూ నేను జిఎస్టీ కౌన్సిల్లో కూడా రైజ్ చేశాను. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి తప్ప మీరు మాకు సహకరించండి మేము ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామనేది సెంటర్ చెప్పడానికి ఎక్కడ హక్కు లేదు అధ్యక్ష రాజ్యాంగంలో. అంచేత కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే మీకు బెనిఫిట్ జరగాలి, మాకు బెనిఫిట్ జరగాలి, సెంట్రల్కి బెనిఫిట్ జరగాలి, స్టేట్స్కి బెనిఫిట్ జరగాలి. ఈ మధ్యన చూస్తున్నాం ఈ ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చిన తర్వాత రేపు 15th ఫైనాన్స్ కమిషన్ వస్తుంది అధ్యక్ష. అది వచ్చే లోపల దానికి టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఇచ్చారు. ఇప్పటికే సౌత్ ఇండియాలో ఒక ప్రమాదమైనటువంటి ఒక అపోహ వచ్చింది, సౌత్ ఇండియాకి 15th ఫైనాన్స్ కమిషన్ అన్యాయం చేయబోతుంది అనేటువంటి అనుమానం వచ్చింది. అనుమానం కాదు అధ్యక్ష, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్ థింగ్ అన్లెస్ దే చేంజ్ దట్ క్రైటీరియా. టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ మార్చకపోయినట్లయితే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ సౌత్ ఇండియా అంతా కూడా ఫేస్ చేయవలసి వస్తుంది. అది 5 రాష్ట్రాల దేశ, దాదాపు ఈ 5 రాష్ట్రాలు మనం కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే రేపు 10వ తారీఖున సౌత్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ సొంత మీట్ కూడా ఉంది అధ్యక్ష. దీని మీద 15th ఫైనాన్స్ కమిషన్ దాని మీద ఇప్పటికే కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మన ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అదేవిధంగా కేరళ ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, తమిళనాడు కూడా వాళ్ళు డిఎంకే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా అంటే ఒక కమోషన్, ఒక భారతదేశంలో కలిసి ఉన్నటువంటి దేశంలో ఒక ప్రాంతానికి అన్యాయం చేయడం వల్ల వచ్చినటువంటి ఈ యొక్క ఇక్సమ్ పొజిషన్ అధ్యక్ష.
ఎక్కడ అన్యాయం చేస్తున్నాడు, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే అన్యాయం జరుగుతుంది. పరిపాలనలో చూస్తే పరిపాలనలో కూడా కొంతవరకు ఇంటర్ఫీరెన్స్ వస్తుంది. అంచేత ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది పెద్ద మాయ దీక్ష. ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటువంటి రియల్గా కోఆపరేటివ్ ఫెడరలిజం కాదు, ఇది ఒక మాయ. అందుకనే ఆనాడు ఎన్టీ రామారావు గారు చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సెంటర్ ఈజ్ ఎ మిత్ అని చెప్పాడు. దీక్ష ఒక సెంటర్ అనేటువంటి మిథ్య లాంటిది తప్ప దానికి మన స్టేట్స్కి ఏ విధమైనటువంటి ఉపయోగపడదని ఈ రోజున కూడా అదే కనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా యూపీఏలో కూడా అటువంటి పరిస్థితులు ఉంది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అంచేత ఈనాడు ఈ ఎన్డీఏ కూడా ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటువంటి ఈ యొక్క స్లోగనే తీసుకున్నారు తప్ప రియల్ కోఆపరేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు. దేశ దానికి చాలా ఉదాహరణలు చెప్తాను నేను రా కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి. దానికి వెళ్లే ముందు బడ్జెట్ చూస్తే అధ్యక్ష బైఫర్కేషన్లో వచ్చినటువంటి ఇబ్బందులు చాలా వచ్చాయి. మాకు వచ్చినటువంటిది ఫైనాన్షియల్గా హెల్ప్ చాలా చిన్న హెల్ప్ కాకపోయినా అది ఓన్లీ టైప్ చేసినటువంటిది అధ్యక్ష. అన్ని స్కీమ్స్కి టైప్ చేశారు, అది మనం అడిగింది రావడం లేదు. రెవెన్యూ డెఫిసిట్ చూస్తే 3,979 కోట్లు వచ్చింది, దీనికి 16,000 కోట్లు రావాలి. 16,000 కోట్లలో 3,979 కోట్లు వచ్చింది. క్యాపిటల్ సిటీ చూస్తే 1,500 కోట్లు వచ్చింది, దీనికి ఇంకా 1,000 కోట్లు ఇస్తూ ఉంటున్నారు. క్యాపిటల్ సిటీ ఎంత అవుతుందో ఇంకా మనం పూర్తిగా డిపిఆర్లు అయ్యి తయారవుతున్నాయి దేశ. అదేవిధంగా గుంటూరు విజయవాడ కలిపి డ్రైనేజ్ సిస్టమ్ కాబట్టి 1,000 కోట్లు ఇచ్చారు, అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. బ్యాక్వర్డ్ రీజన్స్కి 1,050 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో మొన్న 350 నేను చెప్పినట్టుగా 350 కోట్లు ఇచ్చారు, మళ్ళీ ఏదో క్లియర్ పిఎంఓ క్లియరెన్స్ లేదు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పటివరకు అది మళ్ళీ మనకు ఫార్వర్డ్ కాలేదు అధ్యక్ష. పోలవరానికి ఇప్పటికి ఇచ్చింది 5,350 కోట్లు ఇచ్చారు. ప్రయర్ టు బైఫర్కేషన్ మన గవర్నమెంట్ 5,000 కోట్లు పెట్టారు, అది కూడా ఇవ్వమంటున్నాం కానీ ఇవ్వననే సమాధానం చెప్తున్నారు అధ్యక్షాలు. ఇంకా దీన్ని ఏం చేద్దంటే నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళే చెప్పారు, వాళ్ళే కేంద్ర ప్రభుత్వమే చేయాలి, చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అంచేత ఇవన్నీ టైడప్ ప్రోగ్రామ్స్ అధ్యక్ష. బ్యాక్వర్డ్ ఏరియాస్ ఓన్లీ 7 డిస్ట్రిక్ట్స్కి, మిగతా జిల్లాలకి వాళ్ళు ఏం పెట్టలే. పోలవరం ఒక పోలవరం ప్రాజెక్ట్, క్యాపిటల్ సిటీ అధ్యక్ష. రెవెన్యూ డెఫిసిటే ఒక అన్టైడ్ గ్రాంట్స్, ఇది 14-15కి రావాల్సినటువంటి గ్రాంట్ ఇప్పటివరకు కూడా మనకు వచ్చింది, ఇంకా కింద మీద పడుతున్నారు అధ్యక్ష. దాని గురించి చెప్పాలి. ఇంకేదంటే ఈ రోజున మనం బడ్జెట్ చూస్తే అధ్యక్ష ఈ విధంగా ఉంది. ఇంకేదంటే అందరికీ తెలియవలసినటువంటి అవసరం, ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు 3 సార్లు చెప్పారు హౌస్లో, మళ్ళీ వేళ కూడా చెప్తారు. అంచేత నేను కూడా ఎక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు దేశ. ఇంచేతంటే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ చేసే అంత అవసరం కూడా లేదనుకుంటున్నాను దేశ. ఓన్లీ ఫైనాన్స్ మ్యాటర్స్ సంబంధించినంత వరకు, బడ్జెట్ సంబంధించిన వరకు నేను నీ మాట్లాడి ముగిస్తాను దేశ. ఈ విధంగా చూస్తే మనకి దాదాపు చాలా తక్కువ అమౌంట్, మనకి రావాల్సిన దానికంటే చాలా తక్కువ అమౌంట్, మైన్యూట్ అమౌంట్ మనకు వచ్చింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి. మన అలయన్స్ పార్టీ అయినప్పుడు కూడా ఎందుకు మరి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు అధ్యక్ష. కొద్ది కాలంలోనే అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. దీంట్లో అధ్యక్ష మన 3 సంవత్సరాలు ప్రభుత్వం, ఈ సంవత్సరం కాకుండా చూస్తే 3 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా మనం బడ్జెట్లు పెట్టాము, ఖర్చు పెట్టాము అధ్యక్ష. నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి హౌస్లో ఉన్నాను అధ్యక్ష. 35 సంవత్సరాల్లో అపోజిషన్లో ఉన్నాం, గవర్నమెంట్లో ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఎప్పుడు కూడా బడ్జెట్లు ఎప్పుడు కూడా ఎక్సీడ్ అయ్యి ఖర్చు పెట్టినటువంటి సందర్భం లేదు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఎక్సీడ్ అయ్యి ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు లేదు. ఉదాహరణకి ఈ 3 సంవత్సరాలు చూస్తే దేశ మా బడ్జెటెడ్ అమౌంట్ చూస్తే 3 సంవత్సరాల్లో మేము బడ్జెట్ పెట్టింది అంటే 15-16, 16-17, 18-18 దేశ 3 సంవత్సరాలు 4,05,735 కోట్లు మేము బడ్జెట్ పెట్టాము దేశ 3 సంవత్సరాలు కలిపి. దాంట్లో ఇప్పటికి మేము ఖర్చు పెట్టింది ఆ 3 సంవత్సరాల్లో 4,75,954 కోట్లు ఖర్చు పెట్టాము. అంటే వీళ్ళు ఇచ్చిందంతా అధ్యక్ష అంతా కలిపితే 12,000 కోట్లు కూడా కాదు. మేము వేరియస్ సోర్సెస్, మాకు ఉండేటువంటి రెవెన్యూస్ కానీ, మాకు ఉండేటువంటి ట్యాక్స్ రెవెన్యూ కానీ, చాలకపోతే మాకు అప్పు తెచ్చి కానీ, ఇవన్నీ చేసి ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంత అమౌంట్ తోటి బడ్జెట్లు దాదాపు 4,75,954 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగామంటే కేంద్ర ప్రభుత్వం మీదే ఈ ప్రభుత్వం పూర్తిగా ఆధారపడలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అవుతుంది అధ్యక్ష. ఇంచేతంటే మేము ఆధారపడడం లేదు, కాకపోతే మాకుండేటువంటి హక్కులు, మాకుండేటువంటి రైట్స్ ప్రకారంగా, చట్ట ప్రకారంగా, అదేవిధంగా హామీల ప్రకారంగా మాకు రావాలన్నదే డిమాండ్ చేస్తున్నాం, అంతేకాని బెగ్ చేయడం లేదు అధ్యక్ష.
డిమాండ్ చేస్తున్నాం. అది వచ్చినట్లయితే ఇంకా ఎక్కువగా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దేశ వాళ్ళు అనుకున్న ప్రకారంగా మనకి ఇచ్చున్నట్లయితే 400,000 కోట్లు ఖర్చు పెట్టేది ఈ మూడు సంవత్సరాల్లో 500,000 ఖర్చు పెట్టేవాళ్ళము, 600,000 ఖర్చు పెట్టేవాళ్ళము. అంచేత వాళ్ళు కేవలం ఇచ్చినటువంటి 12,000 కోట్ల రూపాయలు. అంచేత అది చెప్పడానికే నేను ఈ ఫిగర్ చెప్తున్నాను. ఈ సంవత్సరం కూడా చూస్తే 193,000 కోట్ల రూపాయలు బడ్జెట్ దీక్ష ఈ సంవత్సరం. నేను అన్న ఇంతకుముందు కూడా చెప్పాను దీక్ష, ఈ సంవత్సరం అంతానికి దాదాపు మేము 200,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ చేస్తామనేటువంటిది కూడా గ్యారంటీగా ఈ హౌస్కు చెప్పగలుగుతున్నాను దీక్ష. దీంట్లో ఎంచేతంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గిస్తున్నాం వీలైనంత వరకు కూడా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించడమే కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టలేదు. నేను కూడా ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నా, మా ప్రభుత్వం కూడా ఉంది, అప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఓవరాల్ ఎక్స్పెండిచర్ కానీ 100% ఎక్సీడ్ అయినటువంటి సందర్భం ఎక్కడా లేదు. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చూస్తే దేశ 3 సంవత్సరాల్లో దాదాపు 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము దేశం 3 సంవత్సరాలు. దాంట్లో ఎక్కువ ఖర్చు పెట్టింది కూడా ఇరిగేషన్కి ఎక్కువ ఖర్చు పెట్టాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఖర్చు పెట్టాము దేశ. అదేవిధంగా చూస్తే ఈ సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర బడ్జెట్ పెట్టడం జరిగింది. అంటే ఇంచుమించు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ 4 ఇయర్స్లో దగ్గర 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ టర్మ్లో అనేది కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. అది మేము చేసినటువంటి కనుక ఇది కూడా మేము ఎంత ఖర్చు పెట్టింది కూడా కేంద్ర ప్రభుత్వం ఆ సహాయంతో కాదు. కేంద్ర ప్రభుత్వం సహాయం చాలా నామినల్, అది పెద్ద కౌంట్ చేసేటువంటి అమౌంట్ కూడా కాదు. ఇది ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి కారణం మేము చేసినటువంటి కృషి, ఇంత అభివృద్ధి జరగడానికి. ఈరోజు అధ్యక్ష ఇండస్ట్రీసే మీరు తీసుకోండి, ఐటీ తీసుకోండి, ఐటీ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈనాడు 100,000 ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. అదేవిధంగా దాదాపు 100,000 కోట్లకు సంబంధించినటువంటి మనకి ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. ఐటీ ఇండస్ట్రీ వస్తుంది, అదేవిధంగా జనరల్ ఇండస్ట్రీ వస్తుంది, అదేవిధంగా ఫుడ్ ఇండస్ట్రీ వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అధ్యక్ష? ఇవన్నీ ఇన్సెంటివ్స్ ఇవ్వకపోయినప్పుడు కూడా, స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినప్పుడు కూడా ఇవన్నీ తెచ్చుకునేటువంటి ఒక స్థైర్యం, ఆత్మభావం, ఆత్మస్థైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టే ఈ విధంగా ఇవన్నీ తెచ్చుకోగలుగుతున్నాం అనేటువంటి కూడా గౌరవ సభ్యులకి సందర్భంగా మనవి చేస్తున్నాం. మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అదేవిధంగా దాని కింద ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వకపోయినప్పుడు కూడా మేము 200,000 మందికి ఉద్యోగాలు సమకూర్చుకోగలుగుతున్నామంటే, 200,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నామంటే, అక్కడ తిరుపతిలో కానీ, వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ, నెల్లూరులో కానీ, ఎక్కడ చేసినప్పుడు కూడా, ఎన్ని ఏరియాల్లో చేసినప్పుడు కూడా, కర్నూలులో చేసినప్పుడు కూడా ఇదంతా స్వయంగా కృషి వల్ల జరిగేటువంటి అభివృద్ధి తప్ప కేంద్ర ప్రభుత్వం మీద ఏనాడు కూడా ఆధారపడి చేసినటువంటి కార్యక్రమం కాదు అధ్యక్ష. కాకపోతే మన రైట్స్ మనం గుర్తు చేస్తున్నాం, మనకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి రైట్స్ మనం గుర్తు చేస్తున్నాం. అయ్యే అమలు జరగకపోతే విష్ణుకుమార్ రాజు గారు బయటకు వెళ్ళిపోతున్నారు, ఆకు సత్యనారాయణ గారు వాళ్ళు. ఎంచేతంటే మీరు కూడా ఉంటే బాగుంటుంది. ఏది మీరు అస్తమానం వైసీపీ లేదు, ప్రక్కన వైసీపీ లేదంటే మీకు తోడు లేదని బాధపడుతున్నారు మా అస్తమానం. అంచేత తోడు వస్తారు, మీరు కంగారు పడకండి. అదే అంతే అదే అధ్యక్ష, అంచేత ఏంటంటే ఎందుకు నేను ఈ కంపారిజన్ చెప్తున్నానంటే, ఇచ్చుంటే ఇన్సెంటివ్స్ ఇచ్చుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇచ్చినట్టు కానీ, హిల్ స్టేట్స్కి కానీ ఇచ్చినట్టయితే మేము ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసేవాళ్ళం తప్ప మీరు ఇవ్వలేకపోవడం వల్ల అభివృద్ధి ఆగిపోలేదనేటువంటి ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది అధ్యక్ష. అందుకని 200,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, 200,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ బడ్జెటరీ ఎక్స్పెండిచర్ కూడా చేస్తున్నామంటే అది ఒక్క మా ముఖ్యమంత్రి గారి యొక్క కృషి వల్ల అనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అప్పుల దేశ ఏం చేద్దంటే చాలామంది అప్పులు క్లారిఫికేషన్ కూడా కావాలి వాళ్ళకి. లాస్ట్ టైం చెప్పాను నేను, చెప్పినప్పుడు కూడా ఏంచేతంటే రెవెన్యూ డెఫిసిట్లు అనేటువంటివి పెరుగుతూనే ఉంటాయి అధ్యక్ష. ఏంచేతంటే 14th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళ ప్రపోజల్స్లోనే, వాళ్ళ ఎస్టిమేషన్లోనే అట్ ద ఎండ్ ఆఫ్ ది 14th ఫైనాన్స్ కమిషన్ ఇయర్ వరకు కూడా మనకు ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ కూడా మనకి రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. ఈ సంవత్సరం సర్ప్లస్ చూపించగలిగామంటే 5,235 కోట్లు సర్ప్లస్ చూపించామంటే దానికి కేంద్ర ప్రభుత్వం ఏదో మనకు కలిసి వస్తుంది అనేటువంటిది ఉద్దేశంతో చేసాం అధ్యక్ష. కలిసి రావాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఇంచేత వాళ్ళకి వచ్చేటువంటి డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, వాళ్ళకి వెళ్ళేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ మీద వెళ్ళేటువంటి సెస్ కానీ,
ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పే చేసినటువంటి అమౌంట్ అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఆ దేశవ్యాప్తంగా అందరూ పే చేస్తారు, మనం కూడా పే చేశాం. మనం పే చేసిన దానికి మనకి రిటర్న్స్ సరి అయినటువంటి మా విధిలో రావాలి. ఒకటి నెంబర్ వన్. నెంబర్ టూ, చట్ట ప్రకారంగా రావాల్సినట్టు మనకు రావాలి. నెంబర్ త్రీ, వచ్చేటప్పటికి మనకు రావాల్సినటువంటి ఏదైతే హామీల ప్రకారంగా రావాల్సినటువంటి మన హక్కులు తప్ప మన ఎవరిని కూడా కోరుకోవడం కానీ బెగ్ చేయడం కానీ చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అసలు ఆ ఎజెండాలోనే లేదు అధ్యక్ష. ఎంచేతంటే ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం అన్నారు అధ్యక్ష. అంచేత తెలుగువారు ఆత్మగౌరవంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ని కూడా పడగొట్టి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసినట్టు ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది అధ్యక్ష. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యూఎఫ్ ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అంచేత ఈ తెలుగుదేశం పార్టీ ఎవరు గుమ్మం మీద ఉండి మాకు భిక్ష వేయండి అని అడిగేటువంటి పరిస్థితి ఈ పార్టీకి ఎప్పుడూ లేదు అధ్యక్ష. కాకపోతే ఈ పార్టీకి ప్రజలకు సహకారం చేయాలి కాబట్టి, ప్రజలకు కార్యక్రమాలు చేపట్టాలి కాబట్టి మీరు ఇవ్వాల్సినటువంటి కూడా ఇవ్వాలనేటువంటి డిమాండే చేస్తున్నాం తప్ప ఎవరు కూడా గుమ్మం ముందుండి అడిగేటువంటి ప్రసక్తి లేదనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అధ్యక్ష. అంచేత రెవెన్యూ డెఫిసిట్ ఉన్నప్పుడు కూడా, అదేవిధంగా ఫిస్కల్ డెఫిసిట్ దాదాపు ఈ సంవత్సరం అయితే 28,000-29,000 కోట్లు చిల్లర అధ్యక్ష ఉన్నప్పుడు కూడా భయపడడం లేదు. ఎంచేతంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకురావడానికి ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రెవెన్యూ డెఫిసిట్ అయినప్పుడు కూడా అధిగమిస్తున్నాం. అదేవిధంగా ఫిస్కల్ డెఫిసిట్ అయినా అధిగమిస్తున్నాం అధ్యక్ష. రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించినంత వరకు ఒక్క వాళ్ళు ఇచ్చేది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 2014-15కి సంబంధించినంత వరకే ఆ వేళ చట్టంలో ఉండేటువంటి రెవెన్యూ గ్యాప్ అధ్యక్ష. మిగతా సంవత్సరాలన్నీ కూడా మనకు రావాల్సిన హక్కు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఎంత వస్తుందో అంత రెగ్యులర్గా ఇవ్వాల్సిందే. అది 14th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ 5 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ ప్రకారంగా వస్తుంది. ఒక 14-15 పీరియడ్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా చూస్తే అధ్యక్ష ఈ గ్రోత్ కూడా చూస్తే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, భారతదేశంలో ఈ రోజుకి కూడా జిఎస్టీపీలో ఈ సంవత్సరం కూడా మనం నెంబర్ వన్ స్థానంలో ఉన్నామంటే మన రైతాంగాన్ని అభినందించాలి. అదేవిధంగా రైతాంగానికి సపోర్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని అభినందించవలసినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈరోజు మన గ్రోత్ ఒక సస్టైన్ అవుతుందంటే దాదాపు అగ్రికల్చర్ ప్రైమరీ సెక్టర్ వల్లే సస్టైన్ అవుతుంది. ఈనాడు రాయలసీమలో ఉండేటువంటి ఏదైతే మనకు పంటలు పండకుండా ఉండే ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని అంతా హార్టికల్చర్ కింద కన్వర్ట్ చేశారు. అదేవిధంగా ఈ నీరుని తీసుకెళ్ళి అక్కడ మరి కావాలంటే ఇరిగేషన్ చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంచేత ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంటే భవిష్యత్తులో డ్రౌట్ ఫ్రీ స్టేట్గా ఏర్పాటు చేయాలి అనేదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఈ చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈనాడు మనం చూస్తే ఇందాక మంత్రి గారు చెప్తారు రెవెన్యూ ఎక్స్పెండిచర్, కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో కూడా కొంతవరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అధ్యక్ష. అది సెపరేట్ చేయలేదు. అందుకనే ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు దగ్గర 60,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెట్టినటువంటి ఈ 4 సంవత్సరాల్లో ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం కాదు అధ్యక్ష. కావాలంటే లెక్కలు తీసుకోండి, అంత లైబ్రరీలో ఉంటాయి లెక్కలన్నీ కూడా. అంత డబ్బు ఖర్చు పెట్టి ఈ రోజున అన్ని ప్రాంతాలు కూడా సస్యశ్యామలంగా పండాలనేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈనాడు అప్పుల గురించి చూస్తే అధ్యక్ష, అవుట్ స్టాండింగ్ డెట్ గురించి చాలామంది మాట్లాడారు. అవుట్ స్టాండింగ్ డెట్ అనేటువంటిది ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రాష్ట్రం అంటే కంబైన్డ్ రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే అప్పు చేశారో ఆ అప్పు మీద మనకి ఇంట్రెస్ట్ మనం పే చేయవలసి వస్తుంది. బైఫర్కేషన్ అయింది కాబట్టి బైఫర్కేషన్ అయిన తర్వాత మన షేర్ మనకు వచ్చేసింది అధ్యక్ష. ఆ బైఫర్కేషన్ అవ్వడం వల్ల వచ్చినటువంటిది 106,000 కోట్ల రూపాయలు దాదాపు అధ్యక్ష, 692 కోట్లు. అంచేత ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత చూస్తే అధ్యక్ష మనం ఫైనాన్షియల్గా ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అంటే అధ్యక్ష, మనకము అప్పు తీసుకొచ్చి పాపులేషన్ బేసిస్ మీద చేశాం. అంటే 100 రూపాయల అప్పు ఉంటే మనకి 58 రూపాయల అప్పు వచ్చింది, వాళ్ళకి తెలంగాణకు 42 రూపాయల అప్పు వచ్చింది. అంచేత రెవెన్యూ చూస్తే వాళ్ళకి రెవెన్యూస్ ఎక్కువ, మనకి రెవెన్యూస్ తక్కువ వచ్చాయి. అదేవిధంగా మనకి ఎంప్లాయీస్ చూస్తే మనకి పాపులేషన్ బేస్ మీద ఎంప్లాయీస్ ఇచ్చారు, ఎంప్లాయీస్ రావడంతో మనకి శాలరీస్ పేమెంట్ బిల్ పేమెంట్ మనకి ఎక్కువైంది, వాళ్ళకి శాలరీస్ నెంబర్ తక్కువ ఉంది, వాళ్ళకి పేమెంట్ తక్కువ ఉంది. ఈ విధంగా అన్నింటిలో కూడా అప్పు. అదేవిధంగా చూస్తే అధ్యక్ష వాళ్ళకి సర్ప్లస్ అమౌంట్ వచ్చింది, మనకి రెవెన్యూ డెఫిసిట్ వచ్చింది. ఆ రెవెన్యూ డెఫిసిట్ కూడా చాలా చాలా విచిత్రంగా ఉంది. వీళ్ళంతా కూడా మాట్లాడేది, కేంద్ర ప్రభుత్వం మాట్లాడేది అధ్యక్ష, అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పర్మనెంట్ ఒక స్టాట్యుటరీ బాడీ సిఏజీ అధ్యక్ష.
అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆ బాడీ చెప్పింది ఎవరు కూడా కాదండు. ఆ బాడీ చెప్పింది కాదంటానికి కూడా వీలు కాదు. అంచేత మేము ఇచ్చాము లెక్కరు. అంతకుముందు గవర్నర్ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. గవర్నర్ గారు ఉన్నప్పుడు గవర్నర్ పరిపాలనలో ఇచ్చారు, అదే కొంత రివైజ్ చేసి మా పరిపాలన వచ్చిన తర్వాత ఇచ్చాం. అదేవిధంగా కుదరదంటే సిఏజీ ఇచ్చారు, అదేవిధంగా ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చింది, అదేవిధంగా ఇప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చారు. ఇంతమంది ఇచ్చినప్పుడు కూడా 14,000 కోట్ల పైనే ఉంది తప్ప ఈ ముగ్గురి అమౌంట్స్ కూడా కింద లేదు అధ్యక్ష. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీకు ఇంత రాదు, మీకు 138 కోట్లు వస్తుంది, ఆల్రెడీ దగ్గర దగ్గర 4,000 కోట్లు ఇచ్చాం, ఇంకా 138 కోట్లు వస్తుంది అనేటువంటి మా వాళ్ళని నాకు చెప్తే మనం తీసుకోక్కర్లేదు, మనకు అక్కర్లేదు 138 కోట్లను ఇస్తే మిగతా 16,000 కోట్లలో 4,000 కోట్లు పోను, మిగతా 12,000 కోట్లు ఇమ్మనండి, లేకపోతే మనకు అక్కర్లేదు అనేటువంటి ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈనాడు సిఏజీని గౌరవించరు, పార్లమెంట్ని గౌరవించరు, అదేవిధంగా చట్టాలు చేసినటువంటి చట్టాన్ని గౌరవించరు, హామీలను గౌరవించరు, ఇంకెవరిని గౌరవిస్తారు? విజయసాయి రెడ్డి గారిని గౌరవిస్తారు? వీళ్ళంతాను ఎవరిని గౌరవిస్తారు? రాష్ట్ర ప్రజలను గౌరవించకపోతే ఎవరిని గౌరవించాలి అధ్యక్ష? పార్లమెంట్ని గౌరవించకపోతే ఎవరిని గౌరవించాలి? అదేవిధంగా వైసీపీని గౌరవిస్తే ఇక్కడ ఏమైనా జరుగుతుందా? మీరు అందుకనే మాకు వచ్చినటువంటి బాధ ఏంటంటే మేము ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా మీరు నెరవేర్చండి అంటే మేము ఇచ్చి ఇవ్వమన్నటువంటి రీతిలో ఎవరు చెప్పారు? స్పెషల్ ప్యాకేజ్ ఎవరు చెప్పారు అధ్యక్ష? సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు, అరుణ్ జైట్లీ గారు. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన తర్వాత వింటాం కదా, నమ్ముతాం కదా. ఏమన్నాడు ఆయన? ఈక్వలెంట్ అమౌంట్ ఇస్తామని చెప్పాడు ఆయన. ఏదైతే స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఈక్వలెంట్ అమౌంట్ మేము ఇస్తామన్నారు. స్పెషల్ స్టేటస్ వల్ల ఏమొస్తాయి? ఇన్సెంటివ్స్ కూడా దాంట్లో ఉంది. అదేవిధంగా 90-10 ఉంది, అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీకు ఇవ్వలేము. ఇంచేత 14th ఫైనాన్స్ కమిషన్ మీకు చెప్పలేదు కాబట్టి మేము ఇవ్వలేము. దాంట్లో స్పెసిఫిక్గా అనలేదు, లేదని చెప్పాడు. లేదని చెప్పినతో ఫైనాన్స్ మినిస్టర్ నమ్ముతాం, ఎవరైనా కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారంటే నమ్ముతాం. లేదు కాబట్టి పోన్లే దేశం అంతా ఇవ్వనని చెప్పారు. దేశం అంతా ఇవ్వకపోతే మనకి ఫోన్లే ఇవ్వలేకపోతారు. కొత్త పాలసీ ఎందుకులే, రేపు 2017 క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీకు కూడా వర్తించదు అని చేత తర్వాత 2017 తర్వాత ఇవ్వం, స్టేటస్ ఇవ్వలేమని ఎక్స్టెండ్ చేయమని కూడా చెప్పారు. ఈ ఇష్యూ ఇట్ కేమ్ అప్ ఇన్ ద జిఎస్టీ కౌన్సిల్. ఆ రోజు నేను కూడా క్వశ్చన్ చేశాను. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఇస్తే మాత్రం మాకే ఎందుకు ఇవ్వరని. అప్పుడు ఇంకో వెర్షన్ చెప్పాడు ఆయన. ఏది చెప్పినప్పటికీ కూడా అధ్యక్ష, ఈనాడు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేము, 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయలేదు కాబట్టి, ప్లానింగ్ కమిషన్ కూడా రికమెండ్ చేయలేదు కాబట్టి మేము ఇవ్వలేము కాబట్టి, ఇవ్వలేనప్పుడు నేను స్పెషల్ అసిస్టెన్స్ సెపరేట్గా ఇస్తాం, దాది ఈక్వల్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నప్పుడు ఒక సాక్షాత్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తే నమ్మకుండా ఎట్లా ఉంటాం? నమ్మాం అధ్యక్ష. నమ్మి ఎన్ని సంవత్సరాలు, ఎంత టైం అయింది? ఇప్పటికి ఒక్క పైసా ఇవ్వలేదు అధ్యక్ష స్పెషల్ అసిస్టెంట్స్ కింద, ఒక్క పైసా. ఎందుకంటే నేను చెప్పినటువంటి అన్నీ కూడా ముందు వచ్చినాయే, అవి కూడా తర్వాత మనకు ఉండేటువంటి ఆ చట్ట ప్రకారంగా వచ్చే మనకు ఇవ్వాల్సినటువంటి ఇచ్చే. కానీ స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసిన తర్వాత, స్పెషల్ అసిస్టెన్స్ అనౌన్స్ చేసిన తర్వాత, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఏం చేయాలో చెప్పమని, ఏం చేస్తాం? ఎంతసేపు అడుగుతాం? ముఖ్యమంత్రి గారు 29 సార్లు వెళ్ళారు, అదేవిధంగా నేను కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు కలిసినప్పుడు అలాగ అడుగుతున్నాం అన్నాం. ఇప్పటివరకు కూడా ఒక్క పైసా కూడా రాల్చలేదంటే ఈ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడానికే నిర్ధారించుకుంది తప్ప న్యాయం చేయడానికి నిర్ధారించుకోలేదని చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి మేము బయటికి రావడం జరిగింది అధ్యక్ష. అంతే తర్వాత ఏం చేశారండి? తర్వాత వచ్చేటప్పటికి ఏం చేశారు? మీకు దాదాపు చూస్తే అధ్యక్ష 2 ఆర్డర్స్ ఇచ్చారు. 2017 ఒక ఆర్డర్ ఇచ్చారు, 2018 ఒక ఆర్డర్ ఇచ్చారు. 2 ఆర్డర్లో చూస్తే అధ్యక్ష, 2017 ఇచ్చినటువంటి ఆర్డర్లో చాలా వాళ్ళు స్పష్టంగా దాదాపు వాళ్ళు అమౌంట్ కట్టి 2027 వరకు కూడా మేము ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పారు. ఏ స్టేట్స్కి? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, అదేవిధంగా హిల్ స్టేషన్కి మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం అని చెప్పి 24,000-27,000 కోట్ల రూపాయలు దీనికి అవుతుంది కాబట్టి ఎస్టిమేట్ చేస్తాం, ఇది ఇస్తామని చెప్పి 2017 ఏదైతే టర్మ్ అయిపోయిందో, 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా స్పెషల్ స్టేటస్కి అయిపోయింది అంటున్నారో, అది అయిన తర్వాత ఒక ఆర్డర్ ఇచ్చారు, ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ అమౌంట్ ఇస్తూనే ఉన్నారు రాష్ట్రాలకన్నింటికి కూడా. దాంట్లో మనల్ని ఇన్క్లూడ్ చేయలేదు, నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2 వచ్చేటప్పుడు రీసెంట్గా 2018 మొన్న ఒక ఆర్డర్ ఇచ్చారు. దాంట్లో ఇస్తూ ఒక్కో స్టేట్కి 200 కోట్లు
మించకుండా మీకు దాదాపు 2,000 కోట్ల రూపాయలు మేము ఇస్తాం అనేటువంటి మళ్ళీ ఆర్డర్ ఇచ్చి దాంట్లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఏ ఇన్సెంటివ్ వస్తుందో ఆ ఇన్సెంటివ్స్ అన్ని ఇచ్చారు. పేరు మాత్రం స్పెషల్ కేటగిరీ స్టేటస్ పేరు మాత్రం మెన్షన్ చేయలేదు తప్ప దాంట్లో ఉండే కంటెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంచేత ఈరోజు ఉన్నటువంటి యాజ్ ఆన్ టుడే స్టేటస్ ఏంటి అధ్యక్ష, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అదేవిధంగా హిల్ స్టేషన్కి మొత్తం స్పెషల్ స్టేటస్కి ఉండేటువంటి ఆ కంటెంట్స్ అన్నీ కూడా ఆ గైడ్లైన్స్ అన్నీ కూడా ఇప్పుడు వర్తింపజేస్తున్నారు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ హౌస్ ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నాం తప్ప ఆ రెండు దాంట్లో మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయండి, మాకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, మాకు కూడా ఆ రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే మాకు ఇవ్వండి అంటున్నాం తప్ప ఆ రాష్ట్రాలకు ఇవ్వద్దని మేము ఎక్కడ చెప్పడం లేదు అధ్యక్ష. ఇంచేతన రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఫైనాన్షియల్గా అన్యాయం జరిగింది, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అన్యాయం జరిగింది. అంచేత ఈ అన్యాయాన్ని మనకి న్యాయం చేయాలనుకున్నప్పుడు ఆ యొక్క లిస్టులో మనల్ని చేర్చమని అడుగుతున్నాను. అంచేత స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఈ రాష్ట్రానికి ఇనెవిటబుల్ అనేటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ ఈ యొక్క ఇష్యూని తీసుకోవడం జరిగింది అనేది కూడా గౌరవ సభ్యులకి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష మధ్యలో సమయం ఇచ్చినందుకు. ఎందుకంటే అధ్యక్ష గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు కంటిన్యూస్గా కూర్చొని నుంచుంటే కొంత వారికి కూడా రిలాక్సేషన్ ఉండాలి అధ్యక్ష. అందుకే ప్రతిసారి లేస్తాను కూడా, మీరు అరగంట దాటితే మాత్రం లేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రివర్యులు స్పెషల్ స్టేటస్లో ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు అధ్యక్ష, కానీ స్పెషల్ స్టేటస్లో ఇన్సెంటివ్స్ లేవు అధ్యక్ష. అది ఒకసారి దయచేసి మంత్రివర్యులకి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. స్పెషల్ స్టేటస్ ఉన్నప్పుడు 90% ఆఫ్ ది అమౌంట్ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అధ్యక్ష, అదేనా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి అయితే. స్పెషల్ స్టేటస్ లేని చోట ఓన్లీ 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అధ్యక్ష. ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్నది 30%. ఆ 30% కూడా మేము ఇస్తాము అని చెప్పినప్పటికీ కూడా రకరకాల కారణాల మూలాన ఎందుకు తీసుకోలేదు అనేది మంత్రివర్యులు తెలియజేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, అరే చెప్పలేమండి సార్, చెప్పలేమండి, మంత్రి గారు చెప్తారు, మేము మీతో మాట్లాడలేమండి అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష, మంత్రివర్యులు చెప్పింది 16 ఆగస్టు 2017 ఆర్డర్ గురించి అధ్యక్ష. 16 ఆగస్టు 2017 కేంద్ర ప్రభుత్వము ఒక ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష, దాని ప్రకారము 27,413 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలకి 11 రాష్ట్రాలకి ఇస్తున్న అమౌంట్ అధ్యక్ష. మనం చూస్తే అధ్యక్ష ఒక సంవత్సరానికి ఒక రాష్ట్రానికి యావరేజ్గా చూస్తే అధ్యక్ష దాని ప్రకారం వచ్చేది కేవలము 249 కోట్ల రూపాయలు అధ్యక్ష ఈ ఆర్డర్ ప్రకారం అధ్యక్ష. అట్లాగే రీసెంట్గా మళ్ళీ కేంద్ర ప్రభుత్వము ఈ ఏదైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇచ్చిందో దాంట్లో ఇప్పుడు అది డేటెడ్ 21 మార్చి 2018 అధ్యక్ష, అప్పుడే ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కూడా చెప్పారు దాని మీద. దాంట్లో ఇచ్చింది అధ్యక్ష 3,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష, సుమారు మార్చి 2020 వరకు అధ్యక్ష. అది కేవలం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి మాత్రమే అధ్యక్ష, అంటే 8 రాష్ట్రాలకే వాళ్ళు కేటాయించింది 3,000 కోట్లు అధ్యక్ష. మనము 8 రాష్ట్రాలకి ఒకవేళ అది క్లారిటీ లేదు కాబట్టి నేను 2 సంవత్సరాలకి అనుకున్నప్పటికీ కూడా 8 రాష్ట్రాలకి 2 సంవత్సరాలకి కూడా లెక్కేస్తే 3,000 కోట్లు వస్తుంది అధ్యక్ష, అంటే ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరానికి వచ్చేది కేవలం 187 కోట్లు అధ్యక్ష, పోనీ 200 కోట్లు అనుకుందాం అధ్యక్ష. ఈ 200 కోట్లు ప్లస్ అంతకుముందు ఏదైతే చెప్పామో ముందు ఆర్డర్ ప్రకారము 249 కోట్లు అధ్యక్ష, అంటే మొత్తం ఎంత అధ్యక్ష, కేవలము 449 కోట్లు. యావరేజ్ చూస్తే అధ్యక్ష కేవలము 450 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి మన రాష్ట్రానికి కావలసిన నిధులు అనే భావన ఎక్స్ప్రెస్ చేసింది అధ్యక్ష. ఇది పెద్ద ఇష్యూ కాదు అధ్యక్ష, 450 కోట్ల రూపాయలు ఒక ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాలు మనము విడిగా అడిగినా అది తెచ్చుకునే దానికి పెద్ద సమస్య కాదు అధ్యక్ష. దానికి ఎందుకు ఇంత పెద్దగా రాద్ధాంతం చేయవలసిన అవసరం ఉందనేది నాకైతే అర్థం కాదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, బండారు దక్షిణామూర్తి గారు అట్లాగే
అట్లాగే అయ్యన్న పాత్రుడు గారు అధ్యక్ష, లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో అధ్యక్ష, నేను కూడా వెళ్ళాను అధ్యక్ష. మార్చి ముందు వెళ్తే సుమారు 900 కోట్ల రూపాయల నిధులు మేము తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇది మనం మాట్లాడేది కేవలం 450 కోట్ల రూపాయల గురించి ఇంత పెద్ద ఎత్తున ఏదో జరిగిపోయింది, కేంద్ర ప్రభుత్వం మనకి సహాయ సహకారాలు ఏమి అందించట్లేదు అని చెప్పటము ఎంతవరకు భావ్యం అనేది మీ ద్వారా ప్రజల్ని కోరుతున్నాను, గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను, గౌరవ సభ్యులను. మీరు గమనించాల్సింది ఏంటంటే, రాయితీలు అంటే ప్రభుత్వానికి కాదు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళకి, ఇండస్ట్రీస్ట్లకి వాళ్ళు ఇచ్చే రాయితీలు అనమాట. దానివల్ల ఎక్కువ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. బుచ్చ చౌదరి గారు, సార్ ప్లీజ్. అధ్యక్ష మేము ఈరోజు నల్ల రిబ్బన్తో వచ్చాం అధ్యక్ష. కారణం తమరు అడగలా ఏమైనా రిబ్బన్లో పెట్టుకొచ్చారని. వాళ్ళ ద్రవ్య బిల్లు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మనకి ఆర్థికంగా దివాళా తీస్తుంది కనుక దగాబడ్డ మా ఆర్థిక మంత్రి గారికి మద్దతుగా మేము నల్ల బ్యాడ్జీలతో వచ్చాము అధ్యక్ష. కేంద్రం మనకి దగా చేస్తుంది కనుక. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నా అధికార ప్రతినిధిగా కొత్త ఆయన వచ్చాడు, కొత్త బిచ్చగాడు పెద్దరగడు అన్నట్టుగా ఒక మాట అంటా ఉన్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో ఎవరికి తెలుసో తెలీదు, ఈ మధ్యన రాజ్యసభకి కొత్తగా ఎన్నికై వచ్చాడు అనమాట అధికార ప్రతినిధి అని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆయన ఏమంటాడంటే 244,000 కోట్లు 2.44 లక్షల కోట్లు మీకు ఇచ్చాము, దీనికి మీరు లెక్కలు చెప్పాలి, ప్రతిదానికి లెక్కలు చెప్పాలని. అంటే మేము అడిగే అధ్యక్ష ఒక నిమిషం, ఇవాళ ఈ రాష్ట్రం నుంచి వెళ్తున్న డబ్బులో 42% మళ్ళీ వస్తుంది, అది కూడా రావట్లా. మన లెక్కల ప్రకారం దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళే దాంట్లో 42%లో మనకు చాలా తక్కువే వస్తుంది అధ్యక్ష. కంపారిటివ్లీ మనకి వెళ్ళే ఆదాయంలో 30% కూడా వెనక్కి రావటంలా. మీరు ఏదైతే 58% మీరు ఉంచుకుంటున్నారో, కేంద్ర ప్రభుత్వం ప్రతి పైసాకి రాష్ట్రాలకి జవాబు చెబుతుందని నేను అడుగుతా ఉన్నా. నేను మంత్రి గారిని కోరేది ఒకటి, 2.44 లక్షల కోట్లు ఇచ్చాము, దానికి లెక్కలు చెప్పడం లేదని ఈయన అధికార ప్రతినిధిగా రాజ్యసభ సభ్యులు అడుగుతున్నారు కనుక దాని మీద కొంచెం క్లారిటీ మంత్రి గారిని ఏమని కోరుతున్నాను. ఓకే మినిస్టర్ గారు, అధ్యక్ష కంప్లీట్ అడిగి అధ్యక్ష విష్ణు కుమార్ రాజు గారు బాగానే రైట్ చేశారు అధ్యక్ష. నేను అయితే ఒకే ఒక క్వశ్చన్, మీరు ఈ 2 ఆర్డర్స్ ఇష్యూ చేశారు కదా, ఈ 2 ఆర్డర్స్లో తెలుగు ఆంధ్రప్రదేశ్ని ఇంక్లూడ్ చేయించండి, మీరు ఏమైనా చేయించగలిగించండి, మాకేం అక్కర్లేదు అధ్యక్ష. కూర్చోండి, ఈ 2 ఆర్డర్స్లో ఇంక్లూడ్ చేయించబడిన ఆంధ్రప్రదేశ్ నేను మొదటి నుంచి అడిగేది అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, ఇది ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి ఇది ఫస్ట్ ఇచ్చిన ఆర్డరు, 2017 వరకు ఉండేటువంటి ఇండస్ట్రీస్, ఆ రోజుకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ ఇంకో 2027 వరకు కూడా ఇస్తారు అధ్యక్ష ఇన్సెంటివ్స్. అదేవిధంగా 2 ఇచ్చినటువంటి ఆర్డర్స్ న్యూ ఇండస్ట్రీస్, ఇక్కడ చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, అండర్ ద స్కీమ్ ద ఫాలోయింగ్ ఇన్సెంటివ్స్ విల్ బి ప్రొవైడెడ్ టు న్యూ ఇండస్ట్రియల్ యూనిట్స్ సెటప్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇంక్లూడింగ్ సిక్కిం. ఇది కాదంటారా? ఇండస్ట్రియల్ యూనిట్స్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఇంకొక లైన్ ఉంది అధ్యక్ష, ఇటు గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ స్పెసిఫిక్ ఇన్సెంటివ్ త్రూ ది స్కీమ్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మన రాష్ట్రం ఎందుకు అడుగుతున్నాం అధ్యక్ష, ఈ ఇండస్ట్రియల్ యూనిట్స్కి మీరు మాకు ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాం? ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, అదేవిధంగా ఇండస్ట్రీస్ రావాలి. మనం ఏంటంటే ఇండస్ట్రీ సెక్టార్లో కొంత వెనుకబడి ఉన్నాం, దాదాపు యావరేజ్ మనకి 3 ఇయర్స్ తీసుకుంటే 9% గ్రోత్ రేట్ ఉంది మనకి. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లు తీసుకుంటే 8.5% గ్రోత్ రేట్ ఉంది. అదేవిధంగా అగ్రికల్చర్ తీసుకుంటే దాదాపు 20% దగ్గర దగ్గర ఉంది. అన్నీ కూడా మనం తీసుకుంటే 11% దగ్గర దగ్గర గ్రోత్ రేట్ ఉంది. అంచేత దీంట్లో చూసేటువంటి ఈ 3 సెక్టార్స్లో చూసేటువంటి చూస్తే అధ్యక్ష, ఇండస్ట్రీ సెక్టార్ను మనం బాగా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఇందాక నేను చెప్పాను, ఐటీలో ఇండస్ట్రీస్ వచ్చాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి 3 సమ్మిట్ల ద్వారా మనకు వచ్చినటువంటి ఇండస్ట్రీస్ దాదాపు 200,000 కోట్ల రూపాయలు మనకి ఎంఓఈస్ అయితే దాంట్లో 43% మెటీరియలైజ్ అయింది. అది ఎమ్మెల్యే గారు కూడా ఒప్పుకుంటారు, మెటీరియలైజ్ అవుతుంది అధ్యక్ష. అంచేత ఈ విధంగా అవుతున్నప్పుడు అదే ఈ యొక్క ఇన్సెంటివ్స్ కానీ మనకి ఇవ్వగలిగితే, పాత ఇండస్ట్రీస్ కానీ రాబోయేటువంటి ఇన్సెంటివ్స్ కానీ ఇవ్వగలిగితే వీటిలన్నింటి వల్ల కూడా మనకి ఇంకా ఫర్దర్గా ఎక్కువ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలో రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మన రాష్ట్రంలో ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రొవైడ్ చేసాం. ఐటీ మంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాదాపు 200,000 పోస్టులు మనం క్రియేట్ చేసాం, ఇచ్చాం, ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్లో ఇచ్చాం, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో ఇచ్చాం. కానీ వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కానీ ఇచ్చుంటే మనకి ఇంకా ఎక్కువగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉందనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంచేత ఈ యొక్క ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ని మోసం చేయాలి, మీరు ఎందుకు మోసం చేశారు? ఆ రోజున అరుణ్ జైట్లీ గారు చాలా స్పెసిఫిక్గా చెప్పి మేము ఎవరికీ ఇవ్వడం లేదని చెప్పి ఈ రోజున ఎక్స్టెన్షన్ ఎందుకు చేస్తున్నారు? ఓల్డ్ ఇండస్ట్రీస్ కూడా కంటిన్యూ చేస్తున్నారు, న్యూ ఇండస్ట్రీస్ కూడా మీకు 3,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు, ఒక్కొక్క ఇండస్ట్రీకి 200 కోట్ల కంటే ఎక్కువ లిమిట్ పెట్టారు అధ్యక్ష. కానీ రేపు మళ్ళీ ఆర్డర్స్ ఇస్తారు, ఇది 2020 వరకే అప్లై అవుతుంది 2వ ఆర్డర్, మళ్ళీ ఆర్డర్స్ ఇస్తారు. అంటే మీకు నచ్చిన చోట పంచుకోవటానిక ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అని అడుగుతున్నాను అధ్యక్ష. అంటే మీకు నచ్చిన చోట ఇవ్వడానికి వీలు పడదు అనేటువంటిది, ఇవ్వడానికి కుదరదు, మీకు పొలిటికల్గా మీరు నిర్ణయాలు తీసుకోవడానికి కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటువంటి మాట మీరు అనడం కూడా సరి అనేటువంటి విధానం కూడా కాదు. అందుకనే చాలా స్పెసిఫిక్ ఉదాహరణకు అధ్యక్ష నేను జిఎస్టీ గురించి చెప్తాను. ఎంచేతంటే జిఎస్టీలో అధ్యక్ష అక్కడ విచిత్రంగా జరిగింది. ఎంచేత ఇప్పుడు దాదాపు 50% బీజేపీ వాళ్ళే ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్స్ అంతా కూడా. ఎంచేతంటే జిఎస్టీ ఒరిజినల్ జిఎస్టీ అయితే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దాదాపు 100 దేశాల పైన జిఎస్టీ ఉంది అధ్యక్ష. అన్ని దేశాల్లో ఒక సిస్టమ్ ఉంటే ఇక్కడికి వచ్చేటప్పుడు దాన్ని డైల్యూట్ చేశారు కేంద్ర ప్రభుత్వం. ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. జిఎస్టీ కౌన్సిలే ఏ ట్యాక్సేషన్ వేయాలన్నా ఇండైరెక్ట్ ట్యాక్సేషను వాళ్లే నిర్ణయం తీసుకోవాలి. దాంట్లో ఆల్ ఫైనాన్స్ మినిస్టర్స్ అంతా ఉంటారు. దాంట్లో మెజారిటీ ఎవరికి ఉంది అధ్యక్ష? అదేవిధంగా మెజారిటీ కాదు, 75% ఎవరైతే ఓటేస్తారో వాళ్ళకే ఆ ఇష్యూ చెల్లుతుంది అధ్యక్ష. అక్కడ మిగతా 25% ఏ విధంగానూ మెజారిటీ లేకపోతే అది లేదు. కానీ ఒకవేళ రాష్ట్రాలకు ఉన్నప్పటికీ కూడా మెజారిటీ కానీ లేదా సమానంగా రాష్ట్రాలకు స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ కూడా వీటో పవర్ కేంద్ర ప్రభుత్వం అనుకుంది. దాంట్లో మీరు గుర్తుంచుకోవాలి, వీటో పవర్ ఎందుకు పెట్టారు అధ్యక్ష? ఆ రోజు జిఎస్టీ కౌన్సిల్లో కూడా మేము అంతా అడిగాం, ఆల్ ఫైనాన్స్ మినిస్టర్స్ విచ్ డు నాట్ బిలాంగ్ టు బీజేపీ అడిగాం, వీటో పవర్ ఉండటానికి లేదు, జిఎస్టీ కౌన్సిల్ ఏది డిసైడ్ చేస్తే అదే తప్ప మీ కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో అధికారం ఉండటానికి లేదు. ఎందుకంటే అధ్యక్ష ఈ ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ ఏంటంటే రాజ్యాంగపరంగా మనం వేసుకునేటువంటి ట్యాక్స్. అంచేత మనం నేషనల్ ఇంట్రెస్ట్లో యూనిఫైడ్ ట్యాక్స్ వస్తుంది, సింగిల్ ట్యాక్సేషన్ వస్తుంది. అదేవిధంగా ఈ ఏదో ఇంట్రెస్టేట్ ట్రేడ్ అయితే ఏదో ఉందో అక్కడ మాల్ ప్రాక్టీస్ జరగవనేటువంటి ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, కేంద్రం ఒప్పుకుంది, అదేవిధంగా ఇండస్ట్రీ కూడా ఒప్పుకుంది అధ్యక్ష. చేస్తే దాన్ని డైల్యూట్ చేసి దాంట్లో నిర్ణయాలు చేయడానికి అధికారం మీ దగ్గరే పెట్టుకుని అదేవిధంగా నామక కౌన్సిల్కి తీసుకొచ్చి నామక అప్రూవ్ చేయించుకునేటువంటి సిస్టమ్ని అడాప్ట్ చేసినటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఎందుకంటే దారుణం ఏముంటుంది అధ్యక్ష జిఎస్టీ కౌన్సిల్? ఎంచేతంటే రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి ఏ ట్యాక్సేషన్ పవర్ని అంతా కూడా వెనక్కి తీసి మీరు తీసుకుని, అదే కాదు అధ్యక్ష అనేకసార్లు మీరు కూడా పేపర్లో చూసినట్టు విష్ణుకుమార్ రాజు గారు కూడా పేపర్లో చూసుకుంటారు, బహుశా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మనం వేసుకుంటాం, అది కూడా తీసేసుకుంటాం అనేటువంటి రూమర్స్ వస్తున్నాయి. అదేవిధంగా పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద మనం వేసుకుంటాం, అది కూడా తీసేసుకుంటామని వస్తాను. పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఆల్రెడీ ఒకసారి డిస్కషన్కి వచ్చింది, దాన్ని అపోజ్ చేశారు అధ్యక్ష అన్ని స్టేట్స్. అంచేత మనకు ఉండేటువంటి రెవెన్యూస్ కూడా తీసుకుని మొత్తం అంతా వాళ్ళ చేతిలో పెట్టుకుని ఎంత ఇస్తున్నారు అధ్యక్ష? ఎంత ఇస్తున్నారు వాళ్ళు? 14th ఫినాన్స్ కమిషన్ ప్రకారంగా 42% ఇస్తామని చెప్పారు. కానీ ఒకసారి 13th ఫినాన్స్ కమిషన్ టోటల్ మనకు వచ్చింది చూడండి, టోటల్ 13th ఫినాన్స్ కమిషన్లో మనకు వచ్చింది 61% వస్తే టోటల్ ట్రాన్స్ఫర్స్, సారీ 63% వస్తే 14th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు వచ్చింది 61% వస్తుంది. అంచేత 2% తగ్గింది. బట్ ఇంకో క్యాలిక్యులేషన్ చూస్తే 4% తగ్గింది అధ్యక్ష టోటల్ ట్రాన్స్ఫర్స్. ఆ రోజున కూడా చెప్పాను దీనివల్ల 14th ఫినాన్స్ కమిషన్ పేరుకి 42% పెంచారు తప్ప దీనివల్ల రాష్ట్రాలకు లాభం లేదని చెప్పాం. ఈ రోజున అదే డిస్కషన్ అవుతుంది అధ్యక్ష. అంచేత 14th ఫినాన్స్ కమిషన్ చేసినటువంటి ఒక మాయ అధ్యక్ష, ఒక ఫార్ములా. ఆ ఫార్ములా వల్ల కేంద్ర ప్రభుత్వానికి లబ్ధి జరిగింది తప్ప స్టేట్ గవర్నమెంట్లకు పెద్దగా లబ్ధి జరగలేదు అధ్యక్ష. అదే కాకుండా గ్రాండ్ సినేడ్ ఒకసారి చూస్తే గ్రాండ్ సినేడ్లో మనకి దాదాపు రీషేరింగ్ చేశారు అధ్యక్ష. దాదాపు 75 సిఎస్ఎస్ సెంట్రల్ రిస్పాన్సర్ స్కీమ్స్ ఉంటే 30కి తీసుకొచ్చారు. 30కి తీసుకొచ్చి మీరు ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వం దాదాపు 14th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ ఇస్తే ఇంటోటో యాక్సెప్ట్ చేశారు. ఏం చేశారు అధ్యక్ష? మనకు 90-10 రావాల్సినటువంటి, అదేవిధంగా 75-25 రావాల్సినటువంటి, 60-40 రావాల్సింది, 50-50 రావాలి, ఇలాగ సెపరేట్ కేటగిరీస్ ఉంటాయి ఆ 70 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా, వాటిలన్నీ తీసుకొచ్చి 60-40 వచ్చారు.
60-40 వచ్చేటప్పటికి ఏంటంటే 90-10 60-40 వస్తే మన మీద భారం ఎంత పడుతుంది? 30% పడుతుంది భారం. 30% పడితే మీరు 30 ప్రాజెక్టులు మాకు మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా, మా ప్రమేయం లేకుండా, నేనంటే మా స్టేట్స్ అన్నీ కూడా ప్రమేయం లేకుండా 30 స్కీమ్స్కి మీరు సొంతంగా తయారు చేసి ఈవెన్ కన్కరెంట్ లిస్ట్లో ఉన్నాయి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, స్టేట్స్ని కన్సల్ట్ చేయరు అధ్యక్ష. ఇది మొదటి నుంచి కూడా మేము ఆర్గ్యూ చేస్తాం, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్గ్యూ చేసాం, ఇప్పుడు కూడా ఆర్గ్యూ చేస్తున్నాం అధ్యక్ష. అంచేత 40-42% పెంచామని చెప్పి 30% స్కీమ్స్ అన్నీ కూడా తగ్గించి దాన్ని 90-10 ఇవ్వాల్సిన 60-10 ఇచ్చి 30% అదనంగా భారం పెంచితే ఈ 30% చూస్తే అధ్యక్ష 30% ఈక్వల్ అమౌంట్ చూసుకుంటే ఆ అమౌంట్ కూడా మనకి ఏదైతే మన డెవల్యూషన్స్లో రావాల్సిందో అవి కూడా డిడక్ట్ అవుతాయి అధ్యక్ష. ఉదాహరణకు 100 రూపాయలు మనకి ట్యాక్స్ మనకు రావాల్సి ఉంటే 40 మొత్తం కంట్రీ అంతా 100 రూపాయలు ట్యాక్స్ ఉంటే, డెవల్యూషన్ సెంట్రల్ ఫండ్ ఉంటే దాంట్లో 42 రూపాయలు స్టేట్ ఫండ్ స్టేట్స్కి వస్తే 42 రూపాయల్లో మళ్ళీ ఆ స్టేట్స్కి వచ్చే దాంట్లో మనకి 4.305% మనకు వస్తుంది అధ్యక్ష. ఇదంతా వచ్చిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళు ఇచ్చినటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మన షేరింగ్ ప్యాటర్న్ 30-40% కడితే అసలు మనకు మిగిలేదు ఎంత అధ్యక్ష? అంటే వీళ్ళంతా కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో స్టేట్స్కి తెలియకుండా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ పెట్టడం, స్టేట్స్ కన్సల్ట్ చేయకుండా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ పెట్టడం, స్టేట్స్కి చెప్పకుండా వాళ్ళు షేరింగ్ ప్యాటర్న్ తగ్గించేయడం, ఇవన్నీ కూడా అధికంగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారాలు పడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాల మీద అనేటువంటిది. ఇది అల్టిమేట్గా ఎక్కడ పోయిందంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేటువంటి దానికి పోయింది అధ్యక్ష. అంచేత నార్త్ ఇండియాకు సహాయం చేస్తున్నారు, సౌత్ ఇండియాకు అన్యాయం చేస్తున్నారు అనేటువంటిది అల్టిమేట్గా మీ ఫిస్కల్ రిలేషన్స్లో బ్యాడ్ ఫిస్కల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో వచ్చిన దానివల్ల ఈనాడు పొలిటికల్గా కూడా ఒక స్లోగన్ వచ్చేటువంటి ప్రమాదం ఉందనేటువంటి కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. దీని తర్వాత చూస్తే అధ్యక్ష మనం ఒకసారి చూద్దాం అసలు ఏమొచ్చాయో వాళ్ళ దగ్గర నుంచి. అధ్యక్ష మాట్లాడితే మేము వెనకబడినటువంటి రాష్ట్రాలకు ఇవ్వాలి కదా అంటున్నారు అధ్యక్ష. ఫైనాన్స్ కమిషన్స్ అట్లా అంటారు, కేంద్ర ప్రభుత్వం చేతిలో వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అట్లా మాట్లాడుతారు అధ్యక్ష. కర్నూలుకి ఏం చేసే చెప్తాను. 2017-18 అధ్యక్ష ఆంధ్రప్రదేశ్కి షేర్ సెంట్రల్ ట్యాక్సెస్ కానీ గ్రాంట్స్ అనేవి కానీ టోటల్గా చూస్తే 66,549 కోట్లు వచ్చింది అధ్యక్ష. అదే బీహార్కు చూస్తే 102,282 కోట్లు వచ్చింది అధ్యక్ష. అదే సంవత్సరం యూపీకి చూస్తే 92,568 కోట్లు వచ్చింది అధ్యక్ష. అదే ఎంపీకి చూస్తే 79,214 కోట్లు వచ్చింది అధ్యక్ష. అదే తెలంగాణకి 40,180 కోట్లు వచ్చింది. అదే వెస్ట్ బెంగాల్ చూస్తే 79,791 కోట్లు అందుతుంది అధ్యక్ష. ఇదంతా కూడా షేర్ మనకు రావాల్సినటువంటి డెవల్యూషన్స్ ప్లస్ గ్రాంట్స్ నీడు చేస్తే ఎక్కడ ఉంది అధ్యక్ష? అంటే మనం డబ్బులు కడుతున్నాం, మనం ట్యాక్స్లు కడుతున్నాం, ఆ ట్యాక్స్లు సెంట్రల్ పూల్కి వెళ్తుంది, ఆ సెంట్రల్ పూల్కి ఎవరికి పంచుతున్నారు? అక్కడ ఉండేటువంటి బీహార్కి యూపీకి. ఎన్ని సంవత్సరాలు బ్యాక్వర్డ్ స్టేట్ అని అడుగుతున్నాం అధ్యక్ష. మాట్లాడితే ఆ క్రైటీరియాలో కానీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కానీ బ్యాక్వర్డ్నెస్ అనేటువంటి ఏరియా పెట్టుకుని బ్యాక్వర్డ్ స్టేట్కి హెల్ప్ చేయాలని ఒక ఆలోచన పెట్టుకుని ఆ విధంగా ఫైనాన్స్ కమిషన్స్ రికమెండ్ చేస్తున్నాయంటే దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎన్ని సంవత్సరాలు బ్యాక్వర్డ్ స్టేట్స్గా ఉంటాయి ఇవి? ఈనాడు పెర్ఫార్మింగ్ స్టేట్స్ మనవి. ఈ రోజునే కాకుండా ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు కూడా 1-5 స్టేట్స్లో మనం బాగా పెర్ఫామ్ చేసేవాడు. ఆ పెర్ఫామ్ చేసినప్పుడు కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా మనం గ్రోత్ రేట్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది కంట్రీలో, ఇప్పుడు కూడా అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మిగతా అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా ఉంది, ఇప్పుడు కూడా అన్యాయం జరుగుతుంది. అంచేత ఈ లెక్కలు చూసినప్పటికీ కూడా బీహారు, యూపీ, వెస్ట్ బెంగాల్, ఇవి మధ్యప్రదేశ్ వాళ్ళకి డబ్బులు పెడుతున్నాయి తప్ప మనకి రావడం లేదు. అందుకనే ఈ సౌత్ ఇండియా కాన్సెప్ట్ పొలిటికల్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చూస్తే అదే గ్రోత్ రేట్స్ కూడా చూడండి అధ్యక్ష, మనం ఇప్పుడు 1 ఉంటున్నాం. ఈ కంట్రిబ్యూషన్స్ కూడా చూస్తే అధ్యక్ష షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ 5 రాష్ట్రాలు కలిపి మన డెవల్యూషన్స్లో మనకు సెంట్రల్ పూల్ నుంచి వచ్చింది అధ్యక్ష. 5 రాష్ట్రాలకు కలిపి మనకు వచ్చింది
141,000 రూపాయలు అధ్యక్ష, 5 రాష్ట్రాలు కలిపి, 5 అంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని కలిపి, ఒక యూపీకి 141,000 రూపాయలు వస్తుంది అధ్యక్ష. అంటే మనం యూపీతోటి ఒక యూపీతోటి మన 5 రాష్ట్రాలు సమానంగా చూస్తున్నారు వాళ్ళు. అంచేత ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అధ్యక్ష. అంచేత సౌత్ ఇండియాని సెపరేట్గా చూస్తున్నారు. ఈవెన్ ఫైనాన్షియల్ అలొకేషన్స్లో కూడా, ఈవెన్ ఫైనాన్స్ కమిషన్ యొక్క క్రైటీరియాలో కూడా, ఈవెన్ ఫైనాన్స్ కమిషన్కి ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి టీఓఆర్ అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కూడా మనల్ని అండర్మైన్ చేసేటువంటి ప్రమాదం కనపడుతుంది అది చాలా స్పష్టంగా. అంచేత ఈ విధంగా చేస్తూ ఉంటే వీళ్ళని ఏమనుకోవాలి అధ్యక్ష? పోనీ కాదా, గత ప్రభుత్వం 14th ఫైనాన్స్ కమిషన్ అనుకున్నాం, ఈరోజున 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఈ 15th ఫైనాన్స్ కమిషన్లో వాళ్ళు చేసినటువంటి చూస్తే అధ్యక్ష, ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఈ రోజున ఈ రాష్ట్రంలో, ఈ సౌత్ ఇండియాలో కూడా అలర్జీ జరగడానికి రాజకీయంగా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ అభిజిత్ సింగ్ అనేటువంటి 14th ఫైనాన్స్ కమిషన్లో ఈయన ఒక మెంబర్ అధ్యక్ష, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు వెయిటేజ్. ఇంతకుముందు 14th ఫైనాన్స్ కమిషన్లో ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు ఆర్గ్యూ చేశారు అధ్యక్ష. ఆర్గ్యూ చేసి ఏం చెప్పారంటే, ఆ రోజున 2011 సెన్సస్ తీసుకోవడానికి వీరలేదు, 2011 సెన్సస్ తీసుకున్నట్లయితే పెర్ఫార్మింగ్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజున కూడా చెప్పారు. మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు అధ్యక్ష అప్పుడు. ఆ రోజున మొన్న 14th ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పాము. అంచేత వాళ్ళు 1971 పాపులేషన్ తీసుకోవాలి, 2011 పాపులేషన్ తీసుకోవడానికి వీల్లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఆ రోజున ఏం చేశారంటే 1971 పాపులేషనే క్రైటీరియాలో ఒక భాగంగా తీసుకున్నారు. ఆ క్రైటీరియా తీసుకుంటే అంటే రాష్ట్రాలకి లాభం జరుగుతుంది, పెర్ఫార్మింగ్ స్టేట్స్కి లాభం జరుగుతుంది దేశ. లేకపోతే ఏ రాష్ట్రాలు అయితే ఫ్యామిలీ ప్లానింగ్ చేపట్టారో, ఏ రాష్ట్రాలు అయితే ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ చేశారో, ఆ రాష్ట్రాలకి డివల్యూషన్లో అన్యాయం జరుగుతుంది. అంచేత 71 సెన్సస్ తీసుకోండి, అంచేత లాభం జరుగుతుంది అనేటువంటి మా ప్రభుత్వం తరఫున కానీ మా తరఫున కానీ పార్టీ తరఫున కానీ ఆర్గ్యూ చేశాం అధ్యక్ష. అది అడాప్ట్ చేశారు. అడాప్ట్ చేసి చివరిలో ఏం చేశారు అధ్యక్ష, మళ్ళీ 2011 అడాప్ట్ చేసి 71 సెన్సస్ ప్రకారంగా 17.5% వెయిటేజ్ పెట్టారు అధ్యక్ష. మళ్ళీ తర్వాత 2011 పెట్టి దాంట్లో ఎవరో సెంట్రల్ గవర్నమెంట్ ఒక లెటర్ రాస్తుందని దాంట్లో 10 పాయింట్స్ వెయిటేజ్ మళ్ళీ పెట్టారు. పెట్టేటప్పటికంటే మనకు రావాల్సిన డెవల్యూషన్స్లో రావాల్సినటువంటి మనకి అమౌంట్స్ తగ్గిపోయాయి అధ్యక్ష. ఇప్పుడు చూస్తే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ 15th ఫైనాన్స్ కమిషన్ నెక్స్ట్ ఇయర్ మొదలవుతుంది అధ్యక్ష. ఆల్రెడీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తారు. దీంట్లో చూస్తే నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ టోటల్ ట్యాక్సెస్ అధ్యక్ష, మన రాష్ట్రాలన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఏదైతే కట్టిందో కన్సాలిడేట్ ఫండ్లో నుంచి వాళ్ళకి ఎక్స్పెండిచర్ కాస్ట్ ఆఫ్ కలెక్షన్స్ పోయి మిగతా నెట్ ప్రొసీడ్ నుంచి మనకు వస్తాయి అధ్యక్ష. కానీ మొదటి నుంచి కూడా మేము అడుగుతూ ఉన్నాం, గ్రాస్ ప్రొసీడ్ నుంచి తీసుకోండి, నెట్ ప్రొసీడ్ నుంచి కాదు. 100 రూపాయలు గ్రాస్ వస్తే గ్రాస్లోంచి మాకు 40%, 42%, 50% ఇవ్వండి అనేటువంటి ఆర్గ్యుమెంట్ మొదటి నుంచి ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు నెట్ తీసుకుంటారు అధ్యక్ష, అంటే దాదాపు 165,000 కోట్ల రూపాయలు దగ్గర వాళ్ళకి జీతాలకి కానీ వీటికి కానీ కలెక్షన్స్ కానీ వీటిలంతా కాస్ట్ ఆఫ్ కలెక్షన్ పోను మిగతా బ్యాలెన్స్లో నుంచి మనకి ఇస్తారు అధ్యక్ష, అన్ని ఖర్చులు తీసేసుకొని. ఈ విధంగా తీసుకోవడం ఒకటి, తర్వాత వాళ్ళు షేరింగ్ ప్యాటర్న్లో మన దగ్గర నుంచి వాళ్ళ స్కీమ్స్కి ఇంకో 30% వరకు దగ్గర కొన్ని స్కీమ్స్లో అయితే అధ్యక్ష మళ్ళీ 40% షేర్ మనం కట్టడం ఒకటి వాళ్ళ స్కీమ్స్కి. వాళ్ళ స్కీమ్స్ చేసేటప్పుడు స్పెసిఫిక్ మనకి కూడా స్కీమ్స్ ఉంటాయి కదా అధ్యక్ష. ఈ రోజున చూస్తే రైతులకు మీరు అప్పులు మాఫీ చేయడానికి వీల్లేదు, మహిళలకు అప్పులు చేయడానికి మాఫీ చేయడానికి లేదు, లేకపోతే యువతకి ఈ స్కీమ్ పెట్టడానికి వీరు లేదు. అసలు మీకేంటి ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో మీకేం సంబంధం అని అడుగుతున్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? మన స్కీమ్స్, మన మేనిఫెస్టో, మన పొలిటికల్ పార్టీస్కి ఉండేటువంటి ఏదైతే ప్రజలకు ఇచ్చినట్టు కమిట్మెంట్ ఉంటా అవి చేపట్టడానికి మనకే రెవెన్యూస్ వస్తున్నాయి. ఈ రోజున మన రెవెన్యూస్ చూస్తే మన రెవెన్యూస్ ఖర్చు పెట్టుకుంటున్నాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ పోను మిగతా అంతా మన స్కీమ్స్ వస్తాయి. నువ్వు ఇచ్చేది దాన ధర్మాలకు ఇచ్చే డబ్బు కాదు, ఇక్కడి నుంచి ట్యాక్సెస్ వెళ్తే మళ్ళీ దాంట్లో నుంచి సెంట్రల్ పూల్లోంచి మాకు ఇస్తున్నావు డబ్బు, దాంట్లో నుంచి మళ్ళీ నీకు 40% నీ షేర్ క్యాపిటల్ సిఎస్ఎస్కి ఇస్తున్నావు. అంచేది మొత్తం అమౌంట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ కొంత అమౌంట్ తీసేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని మోసం చేస్తుంది అనేది చెప్పడానికి పెద్ద ఉదాహరణ అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అంచేత ఇవన్నీ కూడా డిసిప్లిన్ చూస్తే అధ్యక్ష, ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తే వీళ్ళు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో
కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2011 పాపులేషన్ తీసుకోండి అన్నారు. ఇక్కడే ఇష్యూ రైజ్ అయింది అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ కేరళ నాకు ఫోన్ చేసి 10th మీటింగ్ పెడతాం మీరు రండి, ఇదంతా గందరగోళంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నారంటే నేను కూడా స్టడీ చేశాను, ముఖ్యమంత్రి గారు స్టడీ చేశారు, చేసిన తర్వాత వెళ్ళమని చెప్పారు. అదే ఫైనాన్స్ సెక్రటరీ నేను వెళ్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, తమిళనాడులో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అధ్యక్ష? 2011 పాపులేషన్ కానీ తీసుకున్నట్లయితే పెర్ఫార్మింగ్ స్టేట్స్ అన్నీ కూడా డెవల్యూషన్స్ పెద్దగా రావు, నష్టపోతాయి అనేటువంటి చాలా స్పష్టంగా ఇది అంటే మనం పెర్ఫామ్ చేసినందుకు మనం నష్టపోతాం అన్నమాట. ఇది అంటే అది పెర్ఫామ్ చేయకూడదు అనేటువంటి, మనం కూడా ఇంకో రాష్ట్రాలలాగా ఎప్పుడు కూడా అభివృద్ధి చెందకుండా ఆ విధంగానే ఉండాలనేటువంటి ఆలోచన ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతుంది అధ్యక్ష. అంచేత ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తాం 1971 పాపులేషనే తీసుకోవాలి, ఆ పాపులేషన్ ప్రకారంగానే క్రైటీరియా ఉండాలి, ఆ పాపులేషన్ ప్రకారంగా డెవల్యూషన్స్ ఉండాలి, అదేవిధంగా స్టేట్స్ కన్సల్ట్ చేసిన తర్వాతే క్రైటీరియా ఫిక్స్ చేయాలి తప్ప సో మోటో మీరు చేయడానికి అధికారం లేదనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అంచేత ఈ యొక్క 15th ఫైనాన్స్ కమిషన్ వల్ల కూడా ఇప్పుడు ఉన్నట్టు వాళ్ళ యొక్క టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తే మనకేమీ ఒరిగేటట్టు కనపడడం లేదు అధ్యక్ష, ఏమీ లాభం వచ్చేటట్లేదు. అందుకనే అందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలని పేనలైజ్ చేయొద్దు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. అంచేత దీని ప్రకారంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంచేత నేను త్వరలో ముగిస్తాను అధ్యక్ష, ఒక రెండు నిమిషాలు. ఇంకోటి చూడండి, 2016-17 చూస్తే స్టేట్స్కి సెంట్రల్ షేర్ కానీ అదే గ్రాంట్స్ అనేటి కానీ టోటల్ చూస్తే అధ్యక్ష బీహార్కి 76.26% వచ్చింది, అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి 60.60% వచ్చింది, ఒడిశాకి 59.96% వెళ్ళింది, మధ్యప్రదేశ్కి 56.73%, ఉత్తరప్రదేశ్కి 56.28% వచ్చింది. ఇవన్నీ కూడా వేరియస్ ఆర్టికల్స్ వచ్చాయి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్కి 50.07% వచ్చింది అన్ని రాష్ట్రాల కంటే. అదేవిధంగా మన సౌత్ ఇండియన్ స్టేట్ చూస్తే అధ్యక్ష మిగతా కర్ణాటక అయితే 32% ప్లస్ వచ్చింది, తెలంగాణ 32% ప్లస్ వచ్చింది, కేరళ 32% ప్లస్ వచ్చింది, తమిళనాడు 31.46% వచ్చింది. అంచేత ఈ రాష్ట్రాలన్నీ కూడా చూస్తే అధ్యక్ష అంటే మనం అభివృద్ధి చేసుకుంటున్నాం అనేటువంటి ఆనందించబోయి అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి మేము గ్రాంట్లు తగ్గించేస్తాం, డెవల్యూషన్ తగ్గించేస్తాం అని చెప్పడం ఎంతవరకు సబ్బు అని అడుగుతూ ఉన్నా అధ్యక్ష. అంచేత ఇప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం కాదు అధ్యక్ష, ఇది సప్రెసివ్ ఫెడరలిజం. ఇంకేంటంటే ఫెడరల్ స్ట్రక్చర్నే సపరేట్ చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. దీన్ని మానుకోకపోయినట్లయితే రాజకీయ పరంగా ఆర్థిక పరంగా తీవ్ర పరిణామాలని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది.